నా పేరు మీనాక్షి అరవింద్. నేను ఒక ట్రావెలర్. నేను ప్రయాణం చేయడానికి ప్రధాన కారణం నాకు ప్రకృతి పట్ల ఉన్న తీరని ప్రేమ. ఈ మధ్య కాలంలో నాకు సహజ ఉత్పత్తులపై కూడా ఆసక్తి కలగసాగింది. నేను ఈ మధ్య కాలంలో ఒక టూత్ పేస్ట్ కొన్నాను, డాబర్ మెస్వాక్. ఇది ఒక అరుదైన చెట్టు నుండి తయారవుతుంది. ఈ చెట్టు ఆఫ్రికా మరియు దక్షిణాసియాలో పెరుగుతుందని పేర్కొనుంది. కానీ ఊగా అనబడే అరుదైన చెట్టు తమిళనాడులో ఉందని మా నాన్నమ్మ నాకు చెప్పారు. అది ఎక్కడ ఉందో, ఎక్కడ పెరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. ఈ చెట్టు ఇక్కడెక్కడా లేదు, నాకు తెలియదండి. మేము చాలా శోధించాం, పరిశోధించాం. చాలా మందిని అడిగినా ఎవరికీ తెలియదు. మేము ఊగా చెట్టుని కనుగొనలేకపోయాము. మీకేదైనా తెలిసిందా? నా పేరు సడయ అండి. రామనాథపురంకి వెళ్తే ఈ చెట్టు దొరుకుతుంది. ఫైనలీ వి ఫౌండ్ ఇట్. ఊగా చెట్టుకు సంబంధించి మాకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇది రామనాథపురంలో ఉందని తెలిసింది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మేము అక్కడికి బయలుదేరాం. చెట్టు దొరుకుతుందో లేదో చూద్దాం. సో ఇదే ఊగా చెట్టు, మెస్వాక్ సాల్వడోరా పర్సికా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి మెస్వాక్ నగర్ అని పేరు పెట్టారు. ఇలాంటి చెట్టు ఈ ఏరియాలోనే లేదు. ఈ చెట్టు ఈ ఊరికి మేల్పుదుకుడి, అది కీళ్పుదుకుడి అని అంటాము. ఈ చెట్టు పేరుని రాసి మెస్వాక్ నగర్ అని బోర్డు పెట్టాను. ప్రకృతి మరియు విజ్ఞానం కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇది చాలా మంచి విషయం. డాబర్ వంటి కంపెనీల వల్ల ఇది సాధ్యం అవుతోంది. మనం ఈ టూత్ పేస్ట్ ఉపయోగిస్తే నోటికి సంబంధించిన అనేక వ్యాధులను నివారించవచ్చు. దంత పరిశోధన సైతం దీన్ని రుజువు చేసింది. వారి పరిశోధన ద్వారా మెస్వాక్లోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు కనుగొన్నారు. ఇది మీ నోటిలోని అన్ని రకాల సూక్ష్మ క్రిముల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మరియు మీ శ్వాసను తాజాగా ఉంచుతుంది, దంతాలను బలపరుస్తుంది. మెస్వాక్ టూత్ పేస్ట్ టార్టర్, దంతక్షయం మరియు ఫలకాన్ని తగ్గిస్తుందని కూడా పరిశోధన రుజువు చేసింది. మీ పూర్తి నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో మెస్వాక్ సహాయపడుతుంది. మెస్వాక్ కు టూత్ బ్రష్ ట్రీ అని సరైన పేరే పెట్టారు మరి.